అందులోనూ శిష్యజనులందరూ ఎంతో భక్తితో అపారమైనటువంటి భక్తితో ఈ సమయంలో విశేషంగా సేవలను చేసి మా గురువరేణుల యొక్క ప్రీతికి మా ప్రీతికి పాత్రులయ్యారు. కొంతమంది ఇప్పటి కాలంలో చెప్తూ ఉంటారు, జనాల్లో ధర్మశ్రద్ధ తగ్గిపోతుంది, జనాలెవరికి గురుభక్తి అనేది ఉండట్లేదు, చాలా తగ్గిపోతూ ఉన్నది, ఆ ధార్మిక కార్యక్రమాలు చాలా తగ్గిపోతున్నాయి అని. అయితే మా యొక్క ఈ యాత్రలో శృంగేరి నుంచి ఆరంభం చేసి ఇవాటి వరకు చేసినటువంటి ఈ యాత్రలో జనులందరూ ఎంతో భక్తిగా చేసినటువంటి సేవలను చూస్తే ఒక సందర్భంలో ఈ మాట అబద్ధం అని అనిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత గురుభక్తితో అపారమైనటువంటి భక్తితో ఈ రకంగా సేవలు చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, గురుసేవ చేసేవాళ్ళు. మరి గురుభక్తి తగ్గిపోతుంది అనేది ఎలా కుదురుతుంది ఇంతమంది గురుభక్తులు ఉన్నప్పుడు అని ఒక్కసారి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉన్నది. కాబట్టి జనాలలో గురుభక్తి, ఆ ధర్మశ్రద్ధ అనేది ఉన్నది, కానీ దాన్ని అభివ్యక్తపరచడానికి ఒక సందర్భం కావాలి. అభివ్యక్తపరచడానికి ఒక మంచి సందర్భం కనుక వస్తే ప్రతి మనిషి ధార్మికుడే, ప్రతి మనిషి గురుభక్తుడే అవుతాడు. అటువంటి ఒక సందర్భం మా కిందటిసారి మా గురువరేణ్యులు యాత్ర చేసినప్పుడు అటువంటి ఒక సందర్భం వచ్చింది, మళ్ళా ఇప్పుడు అటువంటి సందర్భం వచ్చింది అని నా అభిప్రాయం. ఈ ప్రపంచంలో ఒక కష్టమైనటువంటి కార్యాన్ని సాధించాలంటే దానికి కావలసినటువంటి ఒక సాధనం తపస్సు. అందుకే వెనకటి వాళ్ళు ఒక మాట చెప్పారు, యత్ దుష్కరం యత్ దురాపం యత్ దుర్గం యచ్చ దుస్తరం తత్ సర్వం తపసా సాధ్యం అని. అంటే యత్ దుష్కరం, ఏదైతే ఒక పని చేయడం అత్యంత కష్టమైనటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని సాధించాలంటే కావలసినటువంటిది తపస్సు. తపస్సు చేస్తే ఈ పని కావాల్సిందే
అని ఒక దృఢమైన నిర్ణయంతో తపస్సు చేస్తే అసాధ్యమైనటువంటి కార్యం కూడా మన ద్వారా సాధ్యమవుతుంది. అలాగే యత్ దురాపం అంటే దురాపం అంటే పొందడానికి అసాధ్యమైనటువంటిది అని అర్థం. అటువంటి వస్తువుని కూడా తపస్సు చేసి సాధించవచ్చు. యత్ దుర్గం వెళ్ళడానికి అసాధ్యమైనటువంటి స్థలానికి కూడా తపస్సుతో వెళ్ళచ్చు, చేరుకోవచ్చు. యత్ దుస్తరం అలాగే దాటడానికి అసాధ్యమైనటువంటి దాన్ని కూడా తపస్సుతో దాటచ్చు. అదే తత్సర్వం తపసా సాధ్యం అని అన్నారు చూడండి. అయితే ఏముంది, అయితే తపస్సు చేసేస్తే మనందరం తపస్సు చేయొచ్చు కదా, చేస్తే ఇలాంటి కష్టమైనటువంటి వాటన్నింటినీ సాధించవచ్చుగా. అయితే వీటన్నిటికీ సాధన తపస్సు అన్నమాట, తపస్సు చేస్తే మనకు కావాల్సినన్నింటినీ సాధించవచ్చు అని మనం అనుకుంటామేమో. అందుకే చివరి పాదంలో ఒక మాట చెప్తారు, తపోహి దురతి క్రమం అని. ఇవన్నీ కష్టమైనటువంటి వాటన్నింటినీ తపస్సుతో సాధించవచ్చు అనేది వాస్తవం, కానీ తపస్సు చేయడమే చాలా కష్టమైనటువంటిది. తపస్సుతో అన్నీ సాధించచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం. తపస్సుని ఎలా చేస్తావు, తపస్సుని సాధించడం ఒక చోట ఒక 10 నిమిషాలు దేవుడి ముందు కూర్చోవాలంటేనే ఎవరికి ఆసక్తి ఉండదు. 5 నిమిషాలు అయిపోగానే ఇంకెంతసేపు కూర్చోవాలి అని అడుగుతారు. దేవస్థానంలో పూజ జరుగుతున్నప్పుడు మీరు అష్టోత్తరం అంతా తప్పకుండా 10 నామాలు చెప్పేస్తే చాలు, నేను తొందరగా వెళ్ళాలి అని అంటారు. ఇంకా ఎంతసేపట్లో పూర్తి చేస్తారని అడుగుతుంటారు 5 నిమిషాలు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అటు తపస్సుని ఎలా చేస్తారు? ఒకడెవడో అన్నట్ట, నేను కనుక రాజు అయితే అన్నిటినీ సరి చేసేస్తాను, మొత్తం సమాజం మొత్తాన్ని ఉద్ధారం చేసేస్తానన్నట్ట, అది చేస్తాను ఇది చేస్తానన్నట్ట. మరి ఎలా అంటే నేను రాజు అయితే చేస్తాను, రాజు అవుతాయి ఆ తర్వాత నేను చేయగలను. నన్ను రాజవడం ఎట్టాలి రా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడు రాజు ఎట్టా అవుతావు, రాజు అయ్యాక ఇవన్నీ చేయగలవు, కానీ రాజవడమే చాలా కష్టం. అందుకే ఒక తమాషగా మాకు సాహిత్య పాఠం చెప్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒక కథ చెప్తారు, వికక్షణస్య మల్లస్య కథ అని. దాంట్లో ఒక కథ ఉన్నది. ఒక మల్లుడు మల్ల యుద్ధం చేసేవాడు, వాడు 10 నాళ్ళ పాటు ఏదో యుద్ధం చేసేవాడట. అయితే కాస్త బలహీనంగా ఉండేవాడు వాడు, కాబట్టి వాడు యుద్ధాలు చేయడం కూడా వాడి వల్ల కాదే వచ్చేవారికి. సరే మరి జీవితం ఎట్టా గడపాలి, యుద్ధం చేస్తేనే వీడికి ఏదైనా లభించేది, ఆ మల్ల యుద్ధంలో పాల్గొంటేనే, కానీ అంత బలం లేదు, ఎక్కడికైనా ఓడిపోతున్నాడు కాబట్టి ఏం చేయాలి అని బాగా ఆలోచించాట. అక్కడ సమీపంలో ఒక రాజ్యం ఉందిట, ఆ రాజ్యం పక్కనే ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద ఒక పెద్ద అడవి, ఆ అడవి మీద అనేక క్రూర ప్రాణులు ఉండేవి. ఆ ప్రాణులన్నీ అప్పుడప్పుడు ఊళ్ళల్లో వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళ మీద పట్టు ఉండేవి. ఇది ఆ రాజ్యం యొక్క రాజుకి పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఎంత చేసినా కూడా ఇంకా ఆ ప్రాణులు ఊళ్ళోకి వస్తూనే ఉన్నాయి, ఊళ్ళో వాళ్ళ కష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ ఎప్పుడు రాజు దగ్గరకు వచ్చి, స్వామి మా కష్టాలు మీరేం పట్టించుకోవటం, రాజుని అడుగుతూనే ఉండేవాడు. దీన్ని ఎలా ఆపాలి అనే విషయమే రాజుకు అర్థం కాలేదు. అట్లాంటి సందర్భంలో ఈ మల్లుడు రాజు దగ్గరికి వెళ్ళాక వెళ్ళి, స్వామి మీ రాజ్యంలో ఉన్న సమస్యను నేను విన్నాను, నాకు తెలిసింది, మీకు వచ్చిన సమస్య ఏంటంటే మీ రాజ్యం పక్కన పెద్ద పండు ఉంది, ఆ పండ మీద అడవి ఉంది, ఆ అడవిలో ఈ ప్రాణులన్నీ అన్నీ ఉన్నాయి, నేను మీకు ఒక ఉపాయం చెప్తాను, ఆ కొండని నేను తీసుకెళ్ళి ఎత్తి తీసుకెళ్ళి నా భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళి దూరంగా పడేస్తాను, అప్పుడు మీ రాజ్యాన్ని చాలా దూరంలో పడేస్తాను, కాబట్టి అప్పుడు మీ సమస్య పరిహారం అయిపోతుంది. అయ్యో మరి పెట్ట ఎత్తడం నువ్వు ఒక్కడ 10 మోయగలవు, ఆ పండుని నువ్వు ఒక్కడ ఎట్లా మొయ్యగలవు, అదంతా మీకు మీరేం పట్టించుకోవద్దు, నేను చెప్పింది చేయండి, ఆ పండుని నేను మోసుకెళ్తాను అన్నాడు. సరే అయితే వాడికి సమస్య తీరితే చాలు రాదు, సరే నీకేం కావాలి, నాకు ముందసం నేను ఒక 7 ఏళ్ల పాటు దానికోసం ప్రయత్నం చేయాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి, చక్కగా భోజనం చేయాలి, అన్నీ చేయాలి, నాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, రోజు నాకు ఇంత ఆహారం పెట్టాలి, నేను అడిగిందన్నీ ఇవ్వాలి, నాకు రోజు ఒక బంగారు కాసి ఇవ్వాలి అన్నీ అడిగాడు. సరే తప్పకుండా నేను ఇస్తాను సంవత్సరం పాటు, అంతా ఏర్పాటు చేయించాడు.
వీడు సంవత్సరం పాటు సుఖంగా ఉన్నాడు, చక్కగా భోజనం చేశాడు, అన్నీ చేశాడు, రాజ్యమన్నీ పొందాడు. సరే ఏడాది ఉందని మళ్ళీ రాజు పిలిపించాడు, నీకు కావాల్సినవన్నీ ఇచ్చేసాను కనుమా, ఆ కొండను మోసుకెళ్ళి దూరంగా పడి అన్నాడు. తప్పకుండా, ఇక ఒకరోజు చెప్పాడు, ఫలానా రోజు ఈ పని చేస్తాను నేను, దానికి ఏర్పాటు చేయలేదు. సరే అయింది, ఏర్పాటు అయినాయి. అది అప్పుడు ఈ వార్త అన్ని చోట్ల ప్రచారం అయింది. అందరూ పరిగెత్తు వచ్చారు, ఇంత ఆశ్చర్యం జరగబోతుందని అందరూ పరిగెత్తు వచ్చారు. వీడు కూడా ఆ రోజు చక్కగా సిద్ధమయ్యి అక్కడికి వచ్చాడు. రాజుగారు అడిగాడు, ఎంత తయారయ్యావా? తయారయ్యాను. ఇక కొండని మోస్తావా అన్నాడు. మోస్తాను అన్నాడు. సరే మరైతే మొయ్యి అన్నాడు. మోస్తాను సరే, ముందు మీ వాళ్ళకి చెప్పండి ఆ కొండని ఎత్తి నా మీద పెట్టమని అని అన్నాడు. వాళ్ళు తీసి నా మీద పెట్టి అప్పుడు నేను మోసుకెళ్తాను, మోసుకెళ్ళి దాని దూరంలో పడేస్తాను. కాబట్టి నేను మీ మొదటి నుంచి చెప్పింది ఏమిటి, కొండని మోసుకెళ్ళి దూరంలో పడేస్తాను అని. కాబట్టి నేను మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాను, అంత తయారైపోయాను, మీ వాళ్ళకి ఆదేశం ఇవ్వండి మీ భట్లకు దాన్ని ఎత్తి నా భుజం మీద పెట్టమని అని అన్నాడు. మరి ఇదంతా నేను లేదా మీరు మొదటి నుంచి చెప్తున్నది, నేను మోస్తానని చెప్పాను కానీ ఇది ఎత్తి పెట్టేవాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి, కాబట్టి మీరు ఎత్తి పెట్టి నేను మోసుకెళ్తాను అన్నాడు. ఇది వాడు చేసినటువంటి ఇది ఒక పాఠం. అంటే వాడు అన్ని రోజులు తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు. అది వికర్థనస్య మల్లస్య కథ అని ఆ పాఠం. కాబట్టి అక్కడ ఒక నీతిని కూడా చెప్తారు. ఆకాశంలో గర్జించేటటువంటి మేఘాలతో వర్షం కురవదు, వర్షం కురిసే వర్షాన్ని కురిపించేటటువంటి మేఘాలు గర్జించవు. కాబట్టి ఎవరైతే ఎక్కువనే అది చేస్తాను ఇది చేస్తాను అని అంటారు, అటువంటి వాడు ఏ పని చేయరు. చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కడు ఏ మాట ఆడు, నేను ఇంత చేశానో అంత చేశాను అని చెప్పుకోరు. అట్లాంటి ఆ ఒక నీతిని ఈ కథ ద్వారా మనం చెప్తారు. అయితే ఈ సందర్భంలో ఈ కథ ఎందుకు చెప్పానంటే, అన్నీ తపస్సుతో సాధ్యం అవుతాయి అనేది వాస్తవమే, కానీ ఆ తపస్సు చెయ్యాలంటే వాడు పంటనెత్తి దూరాన్ని తీసుకెళ్తాడో పెడతాడో అది వేరే విషయం, కానీ ముందు పంటనెత్తి నా మీద పెట్టడం అదే పెద్ద విషయం, దాన్ని ఎవరు చేయగలరు. అదే రకంగా తపస్సుతో అన్ని సాధ్యమవుతాయి అనేది వాస్తవం, కానీ తపస్సు అనేది ఎలా సాధ్యం, తపస్సుని ఎవరు చేయగలరు అని. అయితే ఎంతోమందికి ఒక అభిప్రాయం ఏమిటంటే, తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళి అంతా వదిలే సొంతోటి కూర్చొని కూర్చొనుంటే అదే తపస్సు, ఏదో కడ్డం పెంచుకొని కూర్చొనుంటే అదే తపస్సు, కొన్నోటి పాట చేయాల్సి వస్తుంది అది ఇది అని అందరి యొక్క భావన. కానీ శాస్త్రంలో ఒక రకమైనటువంటి తపస్సుని చెప్పారు. ప్రతి మనిషి చేయవలసినటువంటి తపస్సుని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ తపస్సు చేయాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ప్రతి మనిషి కూడా ఉన్న చోటే ఉండి చెయ్యగలడు అటువంటి తపస్సుని చెప్పాడు. ఏమిటా తపస్సు అంటే, భగవంతుడు మనకి మూడు కరణాలను ఇచ్చాడు, ఒకటి శరీరం, ఇంకోటి వాక్కు, ఇంకోటి మనస్సు. వీటిని త్రికరణాలు అని అంటారు. త్రికరణ శుద్ధి ఉండాలి అంటే ఈ మూడింటిలోనూ ఒకే రకమైన రుజుత్వం ఉండాలి అని దాని అర్థం. ఈ మూడు కరణాలతోనూ అంటే మనస్స, వాచ, కర్మణ, శరీరంతో ఈ మూడిటితోనూ చేయాల్సినటువంటి తపస్సులను భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. మొట్టమొదట శరీరంతో చేసే తపస్సు ఏది అని అంటే దాని కృష్ణ పరమాత్మ చెప్పాడు, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, దేవతల యొక్క ఆరాధన, భగవద్ ఆరాధన, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలందరూ ఉన్నారు, ఎంతోమంది దేవతలు ఉన్నారు, అటువంటి దేవతల యొక్క ఆరాధన. అది ఎన్ని రకాలుగా అయినా శాస్త్రంలో భగవద్ ఆరాధనకి అనేక మార్గాలను చెప్పారు. భగవన్ నామ జపం చేస్తే అది ఒక మార్గం, అలాగే భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తే, ద్రవ్యాన్ని ఆహుతిగా ఇస్తే అది ఒక రకమైనటువంటి ఆరాధన. అదే రకంగా భగవంతుని యొక్క మూర్తిని ఆరాధిస్తే అది ఒక రకమైనటువంటి ఆరాధన. ఈ రకంగా అనేక ఆరాధనలు చెప్పారు. వాళ్ళ వాళ్ళ యోగ్యతకు అనుసారంగా ఆ ఆరాధనను చెయ్యాలి. ఎందుకంటే
ఈ శరీరం భగవద్ ఆరాధన కోసం వినియోగించబడినప్పుడు సార్థకం అవుతుంది. మన యొక్క కళ్ళని భగవద్ దర్శనం కోసం వినియోగించాలి. మన యొక్క జిహ్వేంద్రియాన్ని, మన యొక్క జిహ్వాన్ని, వాక్కుని భగవన్ నామోచ్చారణ కోసం వినియోగించాలి. భగవంతుడి యొక్క చరిత్రను పఠించడం కోసం వినియోగించాలి. మన యొక్క శ్రోత్రేంద్రియాలను భగవన్ చరిత్రను శ్రవణం చేయడం కోసం వినియోగించాలి. అప్పుడు ఆ ఇంద్రియాలకు సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా గీతలో పరమాత్మ చెప్పింది భగవద్ ఆరాధన. అదే రకంగా దేవద్విజ, ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చినప్పుడు, వేద పండితులు కానీ శాస్త్ర పండితులు కానీ వచ్చినప్పుడు, ఎవరైతే చక్కగా సంప్రదాయానుసారంగా వేదాధ్యయనం చేసి, శాస్త్రములను అధ్యయనం చేసి స్వధర్మానుష్ఠాన తత్పరుడై ఉంటారో, అటువంటి వైదికోత్తములు వచ్చినప్పుడు వాళ్లను విశేషంగా సేవించాలి. వాళ్లను సత్కరించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలి అని ఇక్కడ ఇంకొక ఉపదేశాన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాగే గురువు యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండాలి అనే విషయం ప్రతి మనిషికి తెలిసినటువంటిదే. ప్రతి మనిషి గురువు యొక్క విషయంలో ఎంతో గౌరవంతో ఉండాలి. గురువు యొక్క అనుగ్రహంతోనే మనము మన యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి సాధ్యమవుతుంది. గురువు యొక్క మార్గదర్శనంతోనే మనం ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి సాధ్యమవుతుంది. అటువంటి గురువు యొక్క విషయంలో అపారమైనటువంటి గౌరవంతో ఉండాలి అని ఇక్కడ ఒక ఉపదేశాన్ని చేస్తున్నారు. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో